49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిన్న దుర్గం చెరువు పై నుంచి ఎప్పుడైతే ఆ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఈ అమ్మాయి అయితే సూసైడ్ చేసుకుందో ఆ బాడీని ఇప్పుడే డిఆర్ఎఫ్ సిబ్బంది ట్రేస్ చేశారు. ఎగ్జాక్ట్లీ 1:30 బాడీని అయితే ట్రేస్ చేశారు. నిన్నటి నుంచి వెతుకుతున్నారు, అంటే 24 గంటల తర్వాత బాడీ అయితే ట్రేస్ అయింది. వాళ్ళకు సంబంధించిన పేరెంట్స్ అండ్ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడే వచ్చి బాడీని ఒకసారి చూస్తూ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్కి అప్పగించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే కేబుల్ పై నుంచి ఎప్పుడైతే కిందికి దూకిందో అప్పటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశారు, కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకి బాడీని ఐడెంటిఫై చేయమని కోరుతున్నారు. మనం చూడొచ్చు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా, అయితే వీళ్ళిద్దరు అమ్మాయిలు కూడా ఇక్కడ వచ్చి జాబ్ చేసుకుంటున్నారు. అంటే ఒక ఇంట్లో ఒక ముగ్గురు చిన్న పిల్లలని చూసుకోవడానికని చెప్పేసి ఇక్కడ ఆ ఇద్దరు అమ్మాయిలు ఉంటున్నారట. ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా ఆ ఊరు వాళ్ళే అట. అందుకని పాయల్కి సంబంధించిన బాడీని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఊరు నుంచి, కర్ణాటక ఊరు నుంచి చాలామంది మార్నింగ్ వచ్చి ఇక్కడే ఉండి ఎప్పుడు బాడీ బయటకు వస్తుందా అని ఇక్కడే ఉన్నారు. సో చాలామంది వచ్చారు ఇక్కడ, దాదాపు ఒక 50 మంది ఊరు నుంచి పొద్దున్నే వచ్చారట. నిన్న ఇక్కడే ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళ సంబంధికులు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిన్నటి నుంచే ఇక్కడే ఉన్నారు. సో ఎగ్జాక్ట్లీ 1:30 కంటే 1:30 ప్రాంతంలో బాడీని అయితే డిఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీశారు. ఫస్ట్ ఒక్కసారి మొత్తంగా దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, డిఆర్ఎఫ్ ఫాలో అయ్యే ప్రొసీజర్ ఉంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైతే ఈ చెరువులలో జరుగుతాయో అప్పుడు బాడీ కొన్ని గంటలైనా ట్రేస్ కానప్పుడు వాళ్లకు డిఫరెంట్ ఒక ప్రొసీజర్స్ ఉంటాయట. ఆ ప్రొసీజర్ ప్రకారం చాలాసేపు ఆ అమ్మాయి ఎక్కడైతే దూకిందో ఆ స్పాట్లో చాలాసేపు బోట్ని రొటేట్ చేశారు. సో ఆ కుక్కెం ఏదైతే ఉంటుందో దానికి తగులుతుందా అని వెతికే ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి కూడా దొరకలేదు. 6 నుంచి అంటే నిన్న 12 గంటలకు ఎప్పుడైతే అమ్మాయి ఈ చెరువులోకి దూకేసిందో అప్పుడు 1:30కి డిఆర్ఎఫ్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో 12 గంటల నుంచి రాత్రి చీకటి పోయే వరకు, అంటే 7:30 ప్రాంతం వరకు కూడా ఇక్కడ చెరువులో గాలింపు చర్యలు అయితే చేపట్టారు, కానీ దొరకలేదు. మళ్ళీ చీకటి పడింది కాబట్టి పొద్దున్నే 6 గంటలకి మళ్ళీ డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడికి చేరుకుని మొత్తంగా బాడీని వెతికే ప్రయత్నం అయితే చేశారు. అయితే 1:30 ప్రాంతంలో మాత్రమే బాడీ బయటకు వచ్చింది. కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. మాదాపూర్ పిఎస్లో వాళ్ళకు సంబంధించిన పేరెంట్స్ కేసు నమోదు చేశారు. అయితే ఇన్సిడెంట్ ఎలా జరిగింది, అసలు ఏంటి రీజన్స్ అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో కేసుకి సంబంధించిన దర్యాప్తు అయితే ఆల్రెడీ జరుగుతోంది. కొంత ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి సేకరించే ప్రయత్నం చేశారు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఏం చెప్పబోతున్నారు, ఎవరిమైనా అనుమానం ఏదైనా ఉందా, అండ్ ఈ పాప ఎవరైతే పాయల్ ఇందులో దూకేసిందో అప్పుడు కేవలం ఒక స్నేహితురాలు ఉంది, ఆ స్నేహితురాలు ఏం చెప్పింది, ఆమె స్టేట్మెంట్లో ఏం చెప్పింది, ఈమె ఆమెతో ఏమైనా చెప్పిందా, ఎందుకంటే మాట్లాడుతూనే ఆమె ఇందులోకి దూకేసింది కాబట్టి ఆమెకే ఈ అసలు పాయల్ మనసులో ఏముంది అని తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు ఆ దిశగా కూడా ఇంట్రాగేషన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో కాసేపటి క్రితం అయితే బాడీ అయితే చెరువు నుంచి బయటకు తీశారు డిఆర్ఎఫ్ సిబ్బంది.
సిద్ధ్యా సిద్ధ్యా